ఎం న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సుమారు 10 కోట్ల రూపాయల పంట నష్టం ఇన్సూరెన్స్ డబ్బులను సొసైటీ బ్యాంకులు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్ర సహకార సొసైటీ బ్యాంకు ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మాకు 19-20 సంవత్సరానికి ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు రావాలని చెప్పండి. అయితే సార్, అప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు కొంత రాలేదు సార్ అమౌంట్, సొసైటీకి సంబంధించి బ్యాంక్ పిఠాపురం ఎంత రావాలి? పిఠాపురం సొసైటీ మీ బ్యాంక్ నుంచి అమౌంట్? 2020 పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బులు పిఠాపురం నియోజకవర్గంలో 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రాయవరం సొసైటీ, అలాగే చేబ్రోలు సొసైటీ, వల్లతోలు సొసైటీ, పిఠాపురం సొసైటీ, నావిలాపల్లి సొసైటీ, ఎండపల్లి సొసైటీ, కొత్తపల్లి సొసైటీ, పవర్ పిల్లి సొసైటీ, మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని సొసైటీల్లోనే డబ్బులు కలిపితే 7 నుంచి 10 కోట్ల రూపాయలు పిఠాపురం రైతాంగానికి రావలసిన డబ్బులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కస్టడీలో ఉన్నాయి. అప్పుడే 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. తక్షణ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, రైతుల పక్షాన పోరాడుతుంది. ఈ డబ్బులు కొట్టేయడానికి ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేశారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఇన్సూరెన్స్ బకాయిలు రైతులు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇటు రాయవరం, చేబ్రోలు, వల్లప్రోలు, పిఠాపురం, మరి అదేవిధంగా ఎండపల్లి, నాగులాపల్లి, కొత్తపల్లి సంబంధించిన మొత్తం కోఆపరేటివ్ సొసైటీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 10 కోట్ల రూపాయల నిధులు ములుగుతూ ఉన్నాయి. తక్షణం రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు తక్షణం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ రైతాంగం, ఏలేరు రైతాంగం తరఫున ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సైకో ముఖ్యమంత్రి పంట నష్టపరిహారాలు ఇవ్వట్లేదు, ఇటు కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు, 2020 నుంచి బకాయిలు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా 1 రూపాయి ఇవ్వట్లేదు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఈ 10 కోట్లు కూడా కొట్టేయడానికి ఇక్కడ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేశారు. అంచేత ఏలేరు రైతాంగం ఎవరైతే ఉన్నారో నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం ఈ ఇన్సూరెన్స్ డబ్బులు 10 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని సొసైటీలకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ పిఠాపురం హెడ్ క్వార్టర్లో సెంట్రల్ బ్యాంక్ ముందు ధర్నా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.